గల్చేర మండల వ్యాప్తంగా దసరా పర్వదిన వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. కొత్త బట్టలు ధరించి పాలపిట్టను దర్శించుకుని జమ్మి చెట్టుకు పూజలు చేశారు. జమ్మి ఆకులను ఒకరికి ఒకరు ఇచ్చుకుని అలైబలై తీసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కొల్చేర గ్రామంలోని ఎల్లమ్మ పోచమ్మ దుర్గమ్మ హనుమాన్ దేవాలయాలకు భక్తులు కిటకిటలాడాయి. రంగంపేట గ్రామంలో సర్పంచ్ బండి సుజాత రమేష్ రావణ దహనం చేశారు. కొల్చారం చిన్నగన్పూర్ రంగంపేట ఎనగండ్ల కిస్టాపూర్ అంశనిపల్లి గ్రామాల్లో శరణవరాత్రి వేడుకలు ముగియడంతో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి దుర్గామాతను చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు జూలకంటి సంగమేశ్వర్ గుప్తా మాట్లాడుతూ విజయదశమికి మూలం దుర్గామాత విజయమని దసరా నాడు ఏ పని చేసినా విజయం సాధిస్తారని తెలిపారు. గత 9 రోజులుగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొల్చార గ్రామంలో నిర్వహించుకుంటూ ఈ రోజు నిమజ్జనానికి తరుతుంది అమ్మవారు. అమ్మవారి దయవల్ల అందరూ సుభిక్షంగా ఉండాలని మరియు పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ కొల్చారంలో గత 9 రోజులుగా అందరూ వివిధ రకాలుగా విశిష్ట పూజలు చేసుకుంటూ అమ్మవారి అవతారాలతోని అమ్మవారిని కొల్చుకుంటూ ఈ రోజు నిమజ్జనం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరిస్తున్న గ్రామస్తులకు గ్రామ పెద్దలకు మరి యువకులకు ముఖ్యంగా మహిళా మన్నలకు అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ జై దుర్గా భవానీ మాతాకి జై దుర్గా భవానీ మాతాకి జై.